వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ ని మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈ రోజు మనం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలని చూద్దాం. ముందుగా మనం ఇక్కడ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతాన్ని చూద్దాం. అల్పపీడన ప్రాంతం బాగా బలపడమే కాకుండా ఇక్కడ మనకు ఒక ఉపరితల ఆవర్తనం అంటే ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ ని ఏర్పరిచింది. ఇక్కడ చూసినామంటే ఈ లైన్ అంతా మనకు ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్, అప్ టు నెల్లూరు వరకు మనకు ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ ఏర్పడింది. దీని వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు మాయిశ్చర్ అనేది ఉంది. ఈ మాయిశ్చర్ ని తీసుకొచ్చి నేరుగా మనకు తెలంగాణ రాయలసీమల మీద అలా అదేలాగా కోస్తాంధ్ర మీద ఇలా వదులుతోంది ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్. దీని వల్ల ఏమవుతుందంటే ఈ రోజంతటా మనకు రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో మనం వర్షాలు చూడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మనము ఉరుములతో కూడిన భారీ వర్షాలు కూడా చూడవచ్చు రాయలసీమలో ఈ రోజు. ఈ వర్షాలు మనకు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీసుకుంటే అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో మనకు వర్షాలు అనేవి ఈ రోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఎక్కువ చూడవచ్చు. రోజంతా వర్షాలు కూడా సాధారణంగా పడుతుంటాయి. దీంతో పాటు మనకు ఇక్కడ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో రోజంతా ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. ఈ వర్షాలు తేలికపాటి వర్షాలుగా ఉంటాయి లేదా కొంచెం గుడ్ ఇంటెన్సిటీతో రెయిన్ఫాల్ ఈ పక్క నుంచి వచ్చినా మనకు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఈ రోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనితో పాటు మనకు మధ్యాంధ్రప్రదేశ్ అంటే ప్రకాశం జిల్లాకు పైన ఉండే గుంటూరు జిల్లా, అదేలాగా కృష్ణా జిల్లా, అదేలాగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అంటే అప్ టు మనకు 13 సెంటీమీటర్ అంటే ఆ కట్ ఆఫ్ ఆ 13 సెంటీమీటర్ వర్షం వరకు మనకు పడే అవకాశాలు ఈ రోజు మనకు ఈ 4 ప్రాంతాల్లో కనిపిస్తాయి. గుంటూరు గానీ, కృష్ణా గానీ, ఉభయ గోదావరి జిల్లాల్లో గానీ మనకు ఈ రోజు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రెండింటిలో. ఇప్పుడు మనము ఇక్కడ మధ్యాంధ్ర నుండి ఉత్తరాంధ్రకి వెళ్దాం. ఉత్తరాంధ్రలో కూడా ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఉత్తరాంధ్రలో కంపారిటివ్లీ రాయలసీమ, మధ్యాంధ్ర, తెలంగాణలతో కంపేర్ చేస్తే ఉత్తరాంధ్రలో తక్కువ వానలే పడతాయి ఈ రోజు. కానీ ఇక్కడ విండ్స్ చూసినామంటే ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి మనకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈ రోజు మధ్యాహ్న సమయం, సాయంకాలం సమయం, రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు అనేవి మనము అక్కడక్కడ చూడవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం విషయానికి వస్తే సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రిలో వర్షాలు ఎక్కువ నమోదయ్యే అవకాశాలు విశాఖపట్నంలో కనిపిస్తున్నాయి. ఇది అండి మన రాష్ట్రం యొక్క వాతావరణ విషయాలు. ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అంటే ఖమ్మం గాని, ఇక్కడ నల్గొండ గాని, అదేలాగా నాగర్ కర్నూలు, గద్వాల ప్రాంతం, ఈ ప్రాంతం, అదేలాగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. ఎందుకంటే ఇవి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఉభయగోదావరి జిల్లాలను ఆనుకొని ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో మన అత్యధిక వర్షపాతం నమోదే అవకాశాలు ఉన్నాయి. ఇంకో మిగతా ప్రాంతాలు అంటే హైదరాబాద్ గాని, అదేలాగా మెదక్, అదేలాగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ పక్క వికారాబాద్ ప్రాంతాల్లో మనము తేలికపాటి నుండి ఒక రకమైన భారీ వర్షాలు చూడవచ్చు. ఈ వర్షాలు చేసి మధ్యాహ్న సమయంలో పడతాయి, అదేలాగా రాత్రి లేదా అర్ధరాత్రి సమయం లేదా రేపు తెల్లవారుజామున సమయం కూడా హైదరాబాద్ లో మనం వర్షాలను చూడవచ్చు. ఇంకా మనము వరంగల్ గాని, కరీంనగర్ గాని, అదేలాగా ఈ పక్కన భువనగిరిలో గాని మనం వర్షాలను ఈ రోజు చూడవచ్చు రోజు పొడవునా. ఇదే అండి మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేలాగా మీ ఫ్రెండ్స్ కి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే నేను చాలా ఆనందపడతాను. అదేలాగా మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే కింద రెడ్ బటన్ క్లిక్ చేయండి. ఆ రెడ్ బటన్ క్లిక్ చేస్తే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు. అదేలాగా పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా నుంచి నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.